కీలక నేత కనుసన్నల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆ నియోజకవర్గం ప్రజా ప్రబంజనంలో టీడీపీ వశమైంది. అయితే అది ఎంతో కాలం నిలవకుండా పోతోంది. ఇప్పుడు స్వయం కృతాపరాధాలతో రోడ్డును పడింది. అధికార పార్టీకి ప్రజలు అందించిన ఊపును నిలబెట్టుకోలేకపోతోంది. ఓవైపు ఇంటి గుట్టు లంకకు చేతిలా మారితే మరోవైపు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ప్రత్యర్థికి పట్టందేలా చేస్తున్నాయి. గజిబిజిగా మారిన గజపతి నగరం రాజకీయ రగడపై ప్రత్యేక కథనం మీకోసం. విజయనగరం జిల్లాలో గత ఎన్నికల వరకు వెలుగు వెలిగిన బొత్స కుటుంబానికి కాదని తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందించిన గజపతి నగరం నియోజకవర్గం ఇప్పుడు టీడీపీకి గజిబిజిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే కేఏ నాయుడుపై పార్టీలోనే కాకుండా ఇంట్లోనే వర్గపోర్ తీవ్ర స్థాయిలో బయటపడుతోంది. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న గజపతి నగరంపై బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నరసయ్య తిరుగులేని పట్టు సాధించారు. ఇక తమకు ఎదురు లేదనుకున్నారు. తాను ఆడిందే ఆట పాడిందే పాటగా నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అనుకూల పవనాలు వీచాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి చెందిన కొండపల్లి అప్పల నాయుడు గెలుపు గుర్రమెక్కారు. అప్పటికే మూడు పర్యాయాలు బొత్స కుటుంబం చేతిలో. పరాజయం పాలైన కేఏ నాయుడు కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత తీవ్రమైన విమర్శలకు గురవుతూనే వస్తున్నారు. జిల్లాలోని ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు కలెక్షన్ కింగ్లా ఉన్నప్పటికీ కేఏ నాయుడు అంటే అవినీతికి మరో రూపం అన్న విమర్శ జనంలోకి బాగా పాకింది. దీంతో నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని టీడీపీ శ్రేణులు పదే పదే మొత్తుకుంటున్నాయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నుంచి కాంట్రాక్ట్ పనుల వరకు అన్ని అవినీతిమయమైపోయాయన్న విమర్శ సొంత పార్టీ నుంచే గట్టిగా వినిపిస్తోంది. ఒకప్పటి బొబ్బిలి లోక్సభ నియోజకవర్గానికి వరుస విజయాలను అందించిన కొండపల్లి పైడితల్లి నాయుడు కుమారుల్లో చిన్నవాడైన కేఏ నాయుడికి పార్టీలో ఉన్న గౌరవంతో పాటు తన తండ్రి కీర్తి విజయానికి బాగానే దోహదపడింది. అయితే వీరికంటే పెద్దవాడైన కొండపల్లి కొండబాబు తన తమ్ముడిపై పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేస్తున్నారు. తన తమ్ముడు పార్టీ పరువును పూర్తి స్థాయిలో బజారుకి ఇడుస్తున్నారని బహిరంగంగానే చెబుతున్నారు. కేఏ నాయుడికి ఈసారి టికెట్ ఇస్తే జిల్లాలో తొలి ఓటమి గజపతి నగరమే అన్నది అక్షర సత్యమని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన తమ్ముడికి టికెట్ కేటాయిస్తే అది తెలిసి చేసిన తప్పుగానే నియోజకవర్గ ప్రజలు భావిస్తారని ఆయన అభిప్రాయంగా ఉంది. బొత్స కుటుంబంపై పలుమార్లు పోటీ చేసి ఎంపీగాను జిల్లా పరిషత్ చైర్మన్గాను తిరుగులేని విజయంతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన తమ కుటుంబం ఇప్పుడు పరువు పోయి పంచలో ఉండాల్సి వస్తుందని ఎమ్మెల్యే అన్నయ్య కొండపల్లి కొండబాబు తెగేసి చెప్తున్నారు. పైడితల్లి నాయుడు మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికలోను, ఆ తర్వాత మరో 2 సార్లు ఎమ్మెల్యేగా బరిలో దిగిన సమయంలోనూ ఓటమి పాలైన కేఏ నాయుడికి గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన గెలుపుని కాసుల కోసం వినియోగిస్తున్నారన్న వాదనైతే నియోజకవర్గంలో బలంగానే వినిపిస్తోంది. అలాగే జిల్లాలోని అధికారులపై పలు సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించిన వైనాన్ని జిల్లా అధికారుల సంఘం గతంలో ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లింది. తమను మానసికంగా గజపతి నగరం ఎమ్మెల్యే దెబ్బతీస్తున్నారని జిల్లా అధికారులంతా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఇలా అనేక విమర్శలతో కొట్టుమిట్టాడుతున్న కేఏ నాయుడికి ఈసారి టికెట్ రాదన్న ప్రచారం ఇంటి నుంచి మొదలు కావడంతో ఈ దశలో గజపతి నగరం నియోజకవర్గం నుంచి అధికార పార్టీ టికెట్ ఆశించడానికి గట్టి పోటీయే పార్టీలో మొదలైంది. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పోటీకి దిగుతున్నారు. ఆయనను తట్టుకోవాలంటే తానే సరైన అభ్యర్థినని కొండపల్లి కొండబాబు తన ప్రయత్నాలు తాను చేసుకుపోతున్నారు. గతంలో చీపురుపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరించిన కేఏ నాయుడికి ఈసారి చీపురుపల్లికి పార్టీ పంపిస్తుందని ఆ మధ్య గట్టి ప్రచారమే జరిగింది. దీంతో మంత్రి సుజయ కృష్ణ రంగారావు సోదరుడు టీడీపీ నేత బేబీ నాయన గజపతి నగరం నుంచి పోటీకి ప్రయత్నాలు ప్రారంభించారని రాజభక్తులు కొత్త ప్రచారానికి తెరతీశారు. అయితే ఈ మాట సరైంది కాదని టీడీపీ నేతలు తోసిపుచ్చారు. ఎన్ని అనుకున్నా ఆడుకున్నా ఈసారి టికెట్ తమ నాయకుడికే వస్తుందని కేఏ నాయుడు అనుచరులు చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదనరన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరణం శివరామకృష్ణ తెరపైకి వచ్చారు. 2014 ఎన్నికల వరకు నియోజకవర్గం బాధ్యతలు మాజీ మంత్రి పడాల అరుణ చేతిలో ఉన్నప్పటికీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ బొత్స కుటుంబం దాటి నుంచి పార్టీని బతికించుకొచ్చారని కరణం అనుచరులు చెబుతున్నారు. అప్పట్లో లిప్తపాట్లో తప్పిపోయిన టీడీపీ టికెట్ ఈసారి శివరామకృష్ణకే దక్కుతుందని పార్టీలోని మరో వర్గం గట్టిగా చెబుతోంది. టీడీపీ అధికారంలో లేనప్పుడు గజపతి నగరం నియోజకవర్గాన్ని రెండో వ్యక్తి కన్నెత్తి చూడకుండా పోయిన తరుణంలో శివరామకృష్ణే కాపాడుకుంటూ వచ్చారన్నది వాస్తవమని పార్టీ పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. నియోజకవర్గంలో బొత్స కుటుంబం ఊపులు తట్టుకోవడానికి మీకోసం పాదయాత్ర మొదలుకొని పంచాయతీ ఎన్నికలు, జడ్పీ ఎన్నికల్లో కరణం శివరామకృష్ణ చేతి చమురు బాగానే వదిలించుకున్నారని ఆయన అనుచరులు వాదిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరణంను నియోజకవర్గంలో కనిపించకుండా చేయడంలో ఎమ్మెల్యే కేఏ నాయుడు చేతివాటం ప్రదర్శించారని
రెండు వర్గాల మధ్య ఇప్పుడు పోరు గట్టిగానే ప్రారంభమైంది. దీంతో శివరామకృష్ణ ఓవైపు జిల్లాలో టీడీపీకి తిరుగులేని నేత అశోక్ గజపతిరాజు ఆశీర్వాదం బాగానే పొందుతున్నారు. జిల్లాలో అశోక్ గజపతిరాజు వంటి నేతల పర్యటనలోనూ పార్టీ కార్యక్రమాల్లోనూ కరణం ముందుంటున్నారు. నియోజకవర్గంలోని సర్పంచ్లు మొదలుకొని మండలాధ్యక్షుల వరకు చాలా మందిని తన వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. దీంతో కేఏ నాయుడికి శివరామకృష్ణకు మధ్యలో నీటిలో కూడా మంటలు రేగుతున్నాయి. మంత్రి గంట అనుచరుడిగా నాయుడికి ముద్రపడితే మంత్రి నారాయణకు ప్రియ శిష్యుడిగా కరణం శివరామకృష్ణ కదులుతున్నారు. వీరి ప్రయత్నాలు ఇలా ఉంటే పనిలో పనిగా ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఎన్నికల పేరు వినేసరికి తన పేరును కూడా పరిశీలించాలని మాజీ మంత్రి పడాల అరుణ తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టారు. అధిష్టానం ఆ వీరతాడుని ఎవరికి వేస్తుందో గానీ బొత్స కుటుంబంపై గెలుపు బావుట మరోసారి ఎగరవేయాలంటే తానంటే తానేనని మేమంటే మేమేనని టీడీపీ నేతలు బల ప్రదర్శనలు చేస్తున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. రాజకీయ సదరంగాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఏబీఎన్